సాక్ష్యాధారాలు పోలీసుల ద్వారా ఇప్పటికే సమర్పించడం జరిగింది. కానీ ఈ కేసు నుంచి ఏ శిక్ష లేకుండా ఇతను తప్పించుకోగలడని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇతని భార్య ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్. ఆమె తనకున్నటువంటి పలుకుబడితో హోదాతో ఈ కేసును తప్పుదారి పట్టించి లాయర్లను సాక్షులను ప్రభావితం చేస్తుందని నాకు అనుమానంగా ఉంది. అటు చూడండి, ఆవిడకి తన డ్యూటీ పట్ల శ్రద్ధ ఉందో భర్త కేసు పట్ల శ్రద్ధ ఉందో మీరే ప్రశ్నించండి యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. తన భర్త కేసు విచారణ జరిగేటప్పుడు భార్య కోర్టుకు రాకూడదని ఏ చట్టము చెప్పలేదు? రాకూడదు, ఎందుకంటే ఆమె స్టాలిన్ భార్య మాత్రమే కాదు, ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్ కూడా. స్టాలిన్ కి రేపు శిక్ష పడిన తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడే మెటర్నిటీ లీవ్ పెట్టానని చెప్పొచ్చు యువర్ ఆనర్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రా, కమ్, రా, ఐ సెడ్ కమ్. రా, రా, ఇది గొప్ప వర్కింగ్. ప్రమాణం చేయి, ప్రమాణం చేయి. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేయి. జడ్జ్ గారి ముందు, పబ్లిక్ ముందు ప్రమాణం చేయి. మనం ఇద్దరం భార్యాభర్తలుగా విడాకులు తీసుకుంటున్నాం. ప్లీజ్, నేను ఒక కారణంగా ఈమె ఉద్యోగానికి ఏ చెడ్డ పేరు రాకూడదు. చెప్పు, భర్త ముఖ్యం కాదు, డ్యూటీ ముఖ్యం, బంధం ముఖ్యం కాదు, బాధ్యత ముఖ్యం. నీకు నా మీద ఉన్న ప్రేమ ఏ మాత్రం నిజమైన ప్రమాణం చేయి. ఇవాళ నుంచి మనమిద్దరం భార్యాభర్తలం కాదని. ఇప్పుడే విడాకులు తీసుకుంటున్నాం. ఒక వారం రిమాండ్ లో ఉంచమని కోరుతూ అతని ఆవేశం మానసిక తీవ్రత తగ్గే వరకు రౌడీ షీటర్ రాజు హత్య కేసును వాయిదా వేస్తున్నా. స్టాలిన్, డైవర్స్ ఇవ్వాల్సినంత అవసరం నీకే వచ్చింది? ఎందుకు ఇంత తొందరపడ్డావు? స్వప్న ముందు నీ భార్య అయింది, ఆ తర్వాతే కలెక్టర్ అయింది. నీ భార్యగా ఆమె కోర్టుకు వస్తే తప్పేంటి? డైవర్స్ ఇచ్చే అధికారం నీకెవరిచ్చారు? ఈ జిల్లాలో భర్త కోసం జైలుకెళ్లే భార్యలు, కోర్టు చుట్టూ తిరిగే భార్యలు చాలా మంది ఉన్నారు, కానీ కలెక్టర్ ఒకటే. ఆ ప్రత్యేకతను నా స్వప్న కాపాడుకోవాలి. అంటే కలెక్టర్ అయిన వాళ్ళంతా కాపురాలు చేసుకోకూడదా? భార్య, భర్త ఒకరి గురించి ఒకరు ఆలోచించకూడదా? ఒక కలెక్టర్ని కాదు గీత, చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి సీఎం వరకు అందరూ సిన్సియర్ గా ఏకాగ్రతతో తమ పని చేస్తేనే వృత్తికి న్యాయం చేయగలరు, సక్సెస్ సాధించగలరు. మనిషేమైనా కంప్యూటరా? కాక తప్పదు, ఏం చేద్దాం? మనసు, మమత, ప్రేమ, బంధం అన్ని నాకున్నాయి గీత. ఐ లవ్ స్వప్న, ఐ లవ్ హర్, ఐ లవ్. మహాసముద్రం అంత ప్రామని తేనె చుక్కలా చేసి నా మనసులో దాచుకున్నాను ఎందుకో తెలుసా? నాకింత ప్రేమ ఉందని నా స్వప్నకి తెలిస్తే తను పిచ్చెక్కిపోతుంది, ఆ పిచ్చులు నన్ను ముంచేస్తుంది. ఐ లవ్ హర్, ఐ లవ్ హర్. కానీ మా ఇద్దరి లక్ష్యం అది కాదు. ఆమెకి కావాల్సింది మెత్తదనం కాదు, ఒంటితనం, మనస్సు కాదు, పట్టుదల. నీకున్న పట్టుదల తనకి ఉండాలి కదా? ఉంది, ఉంటుంది, ఉండి తీరాలి. స్వప్న నానా ఆలోచిస్తుంది, నాకంటే ముందుగా పోరాడుతుంది, నా కలను నాకన్నా ముందుగా సాధిస్తుంది. అందుకు ఏ త్యాగం కావాలన్నా చేయాలి, చేస్తుంది. బంధం బాధ్యతకు అడ్డు రాకూడదు గీత. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తన కర్తవ్యానికి అడ్డు రాకూడదని అలా చేశా. దయచేసి నా మనసుతో మాట్లాడుకోకండి. మీ నోటి నుంచి మాట వరుసకైనా విడాకులు అనే నాలుగు అక్షరాలు అనని నాకు మాట ఇవ్వండి. చచ్చేదాకా నేను మీద నమ్మకం నాకు మీరివ్వాలి.
నాకు తోడుగా ఉండాలి. దేశానికి ప్రధాని కావచ్చు, జిల్లాకి కలెక్టర్ కావచ్చు, కానీ ఒక ఆడదానికి మాంగల్య బంధాన్ని మించిన గౌరవం విలువ వేరే ఏది లేదు. నీ భార్యని కావాలనుకున్నాను అయ్యాను, నీ భార్యగానే చేస్తాను. ఆ స్థానం కోసం ఏ పోరాటానికైనా నేను సిద్ధమై మీరు కోరినట్టుగానే మీకు దూరంగా ఉంటాను. కానీ నాకు ఒక మాట ఇవ్వండి, తన పోరాటంలో అలసిపోయి ఏ అర్ధరాత్రం మిమ్మల్ని చూడాలని నాకు, నన్ను చూడాలని మీకు అనిపిస్తే ఏ ఆంక్షలు పెట్టకూడదు, ఏ శక్తి మనల్ని ఆపకూడదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్. నీకోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాను. బట్ నౌ గో 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 ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్ గో. ఆ రౌడీని చంపింది స్టాలినే అంటావా? ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పు. మేము అక్కడికి వెళ్ళేసరికి స్టాలిన్ గారు రాజు కొట్టుకుంటున్నారు. మేము విడదీశాం. మా పోలీసులు స్టాలిన్ గారిని తీసుకెళ్లిపోయాక దాహం వేసి అడిగితే రాజుకు నేను నీళ్ళిచ్చాను. అతను తాగాడు. అతను అప్పటికే చనిపోయి ఉంటే నీళ్లు తాగిండేవాడు కాదు కదండి. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్.